నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏఆర్టీ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ గురించి. ఏఆర్టీ టెక్నాలజీస్ అనేవి అస్సలు రెగ్యులేట్ చేయట్లేదు, నాట్ అట్ ఆల్ రెగ్యులేటెడ్ ఇన్ ఇండియా అంటున్నారు, కరెక్టా అండి? ఇండియాలో మనకి ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రెగ్యులేషన్ అనేది ఉంది, అది రెగ్యులేట్ చేస్తుంది ఆల్రెడీ. బట్ కంప్లీట్గా టెక్నాలజీ రెగ్యులేషన్ ఇది చేయట్లేదు, రిజిస్టర్ అయితే అవ్వాలి దీని దగ్గర అని ఉంది. సో నాట్ అట్ ఆల్ అన్నారు కాబట్టి ఇది తప్పవుతుంది. రెండవది, సరగసి అనేది ఒక టైప్ ఆఫ్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ, అవునా కాదా? మనం నిన్న సరగసి బిల్ గురించి చదువుకుంటూ ఏఆర్టీ టెక్నాలజీస్లో సరగసి అనేది కూడా ఒక టైప్ అన్నట్టుగా చదువుకున్నాం. సో ఇది కరెక్టే. రెండవది కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చి బి, టూ ఓన్లీ. చాలామంది స్టూడెంట్స్ బోత్ ది స్టేట్మెంట్స్ అని పెట్టారు. ఇక్కడికి నాట్ అట్ ఆల్ అనేటటువంటి వర్డ్, అది జాగ్రత్తగా చదువుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్చేంజ్ రేట్లో పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అన్న దాని గురించి డిస్కస్ చేసినప్పుడు దానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాం, చూద్దాం. జనరల్గా ఎక్స్చేంజ్ రేట్ అన్నది పర్చేజింగ్ పవర్ ప్యారిటీ టర్మ్స్లో చూసుకున్నప్పుడు అది మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ కంటే ఎక్కువ ఉంటుంది అన్నారు, హయ్యర్ అన్నారు, అవునా? అది అక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్లేషన్ని, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని బట్టి ఉంటుంది. పర్చేజింగ్ పవర్ ప్యారిటీ వచ్చేసి ఒక కరెన్సీ ఒక కంట్రీలో ఎన్ని గూడ్స్ పర్చేస్ చేయగలదు అని చూసుకొని, అదే వేరే కంట్రీలో అదే సెట్ ఆఫ్ గూడ్స్ని ఇంకో కరెన్సీ ఎంత ఒక పర్చేస్ చేయగలదు దాన్ని కంపేర్ చేస్తాం. ఒకవేళ మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ తక్కువగా ఉన్నా ఇన్ఫ్లేషన్ వల్ల తక్కువ గూడ్స్ ఎక్కువ మనీ పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది అంటే ఎక్కువ అవుతుంది. సో హయ్యర్ అన్నది చెప్పలేము, అటు హయ్యర్ అవ్వచ్చు ఇటు లోవర్ అవ్వచ్చు. సో ఇది తప్పు. రెండవది, పర్చేసింగ్ పవర్ పారిటీ అన్న కాన్సెప్ట్ కంట్రీస్ యొక్క జీడిపీస్ క్యాలిక్యులేట్ చేయడానికి, జీడిపీస్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తామన్నారు, అవునా కాదా? అవును. మనం నిన్న పర్చేసింగ్ పవర్ పారిటీ టర్మ్స్లో జీడిపిలో మనం థర్డ్ ప్లేస్లో ఉన్నామన్నాం. సో ఇది కరెక్టే. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? బి, టూ ఓన్లీ. ఇక్కడ కూడా చాలామంది సి అనే ఆప్షన్ పెట్టారు, జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇవాళ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పాకిస్తాన్ అనేది ఇండియా యొక్క ఎన్వాయ్ని ఎక్స్పెల్, వాళ్ళ కంట్రీ నుంచి పంపించేసి బైలేటరల్ ట్రేడ్ని సస్పెండ్ చేసింది, టెంపరీగా నిలిపివేసింది. దాంతోపాటు మేము కాశ్మీర్ ఇష్యూకు సంబంధించి యుఎన్కి వెళ్తాము, ఆగస్టు 15th బ్లాక్ డేగా నిర్ధారిస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీన్ని మనం దేని కింద చదువుకుంటాం? ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అన్న కంటెక్స్ట్లో చదువుకుంటాము. ఇక్కడ మనం కొన్ని బేసిక్ టర్మ్స్ తెలుసుకోవాలండి. అసలు ఎన్వాయ్ అన్నారు, దాంట్లో హై కమిషనర్ అన్నారు. ఈ హై కమిషనర్ని వెనక్కి పంపిస్తున్నాము అన్నారు కదా, ఈ ఎవరు అసలు? ఇంతకీ హై కమిషనర్ ఏంటి? అంబాసిడర్ అని కూడా అంటూ ఉంటాము. ఈ అంబాసిడర్కి హై కమిషనర్కి ఉన్న తేడా ఏంటి? ఇవి తెలుసుకోవాలి. ఎందుకు ఇదంతా చేస్తుంది? Article 370 జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ రైట్స్ కల్పించేటటువంటి, స్పెసిఫిక్ అటానమీని కల్పించేటటువంటి Article 370 స్క్రాప్ చేస్తూ ఒక బిల్లును తీసుకొని వచ్చి, ఆ బిల్ ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేసినందుకు గాను ఈ విధంగా చేస్తున్నాము అని చెప్పింది. మరి దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు? దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఒకటి, టాక్స్ ఆగిపోతాయి ప్రస్తుతానికి జరుగుతున్నటువంటివి. రెండు, యుఎన్కి తీసుకెళ్లిన మన మ్యాండేట్ ప్రకారం ఏదున్నా బైలేటరల్గా చూసుకోవాలి అనుకున్నాము. మూడవది, పాకిస్తాన్ కూడా 2009 సేమ్ ఇదే చేసింది. గిల్గిట్ బాల్టిస్తాన్ అనేటటువంటి ప్రావిన్స్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ ప్రావిన్స్ అని తీసుకుంది. యాక్చువల్గా మనకి పిఓకే అని మనం ఏదైతే అంటున్నామో దాన్ని రెండుగా డివైడ్ చేసి ఒకదాన్ని ఆజాద్ కాశ్మీర్, రెండోది గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రావిన్స్ అని చేసుకొని దీన్ని వాళ్ళ దాంట్లోని కలిపేసుకుంది. ఈ విధంగా మీరు డివైడ్ చేసుకున్నప్పుడు మాకు రైట్ఫుల్గా చెందిన దాన్ని మేము ఎందుకు చేసుకోకూడదు అన్నట్టుగా ఇండియా అడుగుతుంది. సో ఈ ఇష్యూ గురించి అంటే మనం చాలాసార్లు చూసుకొని ఉన్నాం గత వారంలో, మళ్ళీ ఒక్కసారి దాన్ని రివైజ్ చేసుకోవాలి. స్పెషల్ వీడియో కూడా దీని మీద చేయడం జరిగింది, దాన్ని సంబంధించి మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. మనం ఇక్కడ అంబాసిడర్, హై కమిషనర్ డిఫరెన్సెస్ చూద్దాం. ఇప్పుడు దీన్ని ఎప్పుడైనా దీన్ని డిస్కస్ చేసుకునేటప్పుడు దాని యొక్క లీగల్ ఆరిజిన్ ఏంటి అని తెలుసుకోవాలి. మనకి వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అని ఉంది, 1961. దీని ప్రకారం మనం ఇక్కడి నుంచి పంపించేటటువంటి డిప్లొమాట్స్ని
జనరల్గా డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేస్తాము. వాటిలో ఫస్ట్ కేటగిరీ అంబాసిడర్ లేదా హై కమిషనర్, సెకండ్ కేటగిరీ మినిస్టర్స్ అంటాం, వీటిని సపరేట్గా ఏదన్నా ఒక పర్టికులర్ దానికోసం పంపిస్తాము. కానీ ప్రస్తుతానికి మనకి ఇది అవసరం లేదు. అంబాసిడర్, హై కమిషనర్ ఈ రెండింటి గురించి చూద్దాం. ఇక్కడ అంబాసిడర్ అన్నా హై కమిషనర్ అన్నా ఒకటే అండి. పర్మనెంట్గా అక్కడ మనకు ఉండేటటువంటి ఎంబసీ అంటాము, ఆ ఎంబసీకి అది అధినేతలుగా మన దేశం నుంచి రిప్రజెంట్ చేస్తూ వీళ్ళిద్దరూ కూడా ఈ రెండు అంబాసిడర్ అన్న హై కమిషనర్ అన్న కంట్రీ రిప్రజెంటేటివ్స్ అన్నమాట. మన కంట్రీ తరపు నుంచి వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి ఫారిన్ ఇష్యూస్ వీటిని డిస్కస్ చేయడానికి మనం పంపించినటువంటి కంట్రీ రిప్రజెంటేటివ్స్. అంబాసిడర్ హై కమిషనర్కు ఒకటే తేడా. హై కమిషనర్ వచ్చేసి మనకి కామన్వెల్త్ కంట్రీస్ అని ఉన్నాయి. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసిన కంట్రీస్ కామన్వెల్త్ కంట్రీస్. ఆ కామన్వెల్త్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ని మనం హై కమిషనర్స్ అంటాము. అంటే ఇండియా, పాకిస్తాన్, ఈ కంట్రీస్ అన్నీ కూడా హై కమిషనర్స్ అంటాం. ఎందుకు? ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ రూల్ కింద ఉన్నాయి కాబట్టి. కానీ అంబాసిడర్ అంటే సేమ్, ఎంబసీని రిప్రజెంట్ చేస్తూ కంట్రీని రిప్రజెంటేటివ్గా వెళ్తారు. కానీ అదర్ దాన్ కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఇప్పుడు మనకి యుఎస్కి అంబాసిడర్ ఉంటారు. ఎందుకు? యుఎస్ అనేది యూకే కంట్రోల్లో లేదు కాబట్టి, కామన్వెల్త్ కంట్రీలో పార్ట్ కాదు కాబట్టి. సో అదర్ దాన్ కామన్వెల్త్ కంట్రీస్కి ఇది ఉంటుంది. అందుకే యుఎస్కేమో మనం అంబాసిడర్ అంటాము, ఇండియా యుఎస్ఏ, పాకిస్తాన్కి, యూకేకి, మాల్దీవ్స్కి వీటన్నిటికీ ఏమంటాము, కామన్వెల్త్ కంట్రీస్ కాబట్టి హై కమిషనర్ని పంపించాము అంటాము. ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో పాకిస్తాన్ అనేది హై కమిషనర్ని వెనక్కి పంపించేసింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జమ్మూ రెసిడెంట్స్ చాలామంది ఇంటిగ్రేషన్ అనేది బెస్ట్ ఆప్షన్ లాగా చెప్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో దీన్ని మనం పాలిటీలో చదువుకుంటాము. ఇంటిగ్రేషన్ అనే వర్డ్ ఎందుకు వాడుతున్నారు అన్నది మనం చదువుకోవాలి. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఇంతకుముందు కంప్లీట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇండియాలో పార్ట్ అయినప్పటికీ కంప్లీట్ ఇంటిగ్రేషన్ లేదు. ఎందుకని? దానికి ఉన్నటువంటి స్పెషల్ ఆర్టికల్ 370 వల్ల. సో ఇప్పుడు దీనివల్ల ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది, డిస్క్రిమినేషన్ అనేది ఉండదు అన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతున్నారు అని చెప్తున్నారు. బట్ దీనికి చాలా క్రిటిసిజం కూడా ఉందండి. ఇవాళ మనం చాలా ఆర్టికల్స్ ఉన్నాయి దానికి సంబంధించి, వాటిలో చూద్దాం ఏంటి ఆ క్రిటిసిజం అన్నది. దీనికి సంబంధించి హోంవర్క్ అంటే దీనికి ఆర్టికల్ 370 రిలేటెడ్గా మనం చదువుకున్నాము. జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క హిస్టారికల్ పర్స్పెక్టివ్, అసలు ఆర్టికల్ ఎందుకు వచ్చింది, అవన్నీ చదువుకున్నాం. ఈ రెండు వీడియోస్ ఉన్నాయి, ఆ రెండింటినీ ఇవాళ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి వాటి నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పటి నుంచి ఏ ఇష్యూ వచ్చినా ఆ నోట్స్ ఎక్కడైతే రాసుకుంటారో అక్కడ మళ్ళీ దాన్ని ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ అనేది మొన్న మనకి ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ అనేది మానిటరీ పాలసీకి సంబంధించిన కొన్ని డెసిషన్స్ తీసుకుంది. దాంట్లో అన్కన్వెన్షనల్ డెసిషన్ ఒకటి తీసుకున్నారు అంటున్నారు. ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని ఎకానమీలో బ్యాంకింగ్ అన్న టాపిక్ కింద చదువుకోవాలి. ఈ బ్యాంకింగ్లో స్పెసిఫిక్గా మానిటరీ పాలసీ అన్నది ఇంపార్టెంట్. మనం ఫస్ట్ మానిటరీ పాలసీ అంటే ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్న తెలుసుకోవాలి. రెండోది అన్కన్వెన్షనల్ అంటున్నాం ఎందుకని, వై ఇట్ ఈస్ కాల్డ్ అన్కన్వెన్షనల్ అన్నది తెలుసుకుందాము. మరి అన్కన్వెన్షనల్ది అంటే దానికి ఏదో ఒక అడ్వాంటేజ్ ఉండాలి కదా, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అన్నది చూద్దాం. ఇది దీనికి సంబంధించి మనం ఏం హోంవర్క్ చేసుకోవాలి, ఒకసారి ఎకానమీ టెక్స్ట్ బుక్ ఏదైనా ఉంటే దాన్ని ఓపెన్ చేసుకొని మానిటరీ పాలసీ అన్న చాప్టర్కి వెళ్ళి మానిటరీ పాలసీ డెసిషన్స్ ఎవరు తీసుకుంటున్నారు, ఏంటి దాంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, అవన్నీ ఒక్కసారి చూసుకోవాలి. ఈ ఆర్టికల్ కూడా ఆ మానిటరీ పాలసీ డెసిషన్కి సంబంధించిందే. ఈ ఎడిటోరియల్ కూడా దానికి సంబంధించిన డెసిషన్, మానిటరీ పాలసీకి సంబంధించిన డెసిషన్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, దాని ఆర్గ్యుమెంట్స్ అన్నీ, ఈ మూడిటికి సంబంధించిన జస్ట్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం మానిటరీ పాలసీ అంటే ఏంటో చూద్దాం. మానిటరీ పాలసీ అంటే ఏంటండి, మనీకి సంబంధించిన ఇష్యూస్, మనీ రెగ్యులేషన్ అనేది మానిటరీ పాలసీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఎందుకని, ఇన్ఫ్లేషన్ లేదా ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ద్రవ్యోల్బణం, ధరల యొక్క పెరుగుదల,
ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడం అన్నది మానిటరీ పాలసీ యొక్క చాలా చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. అయితే ఎప్పుడైతే మనీ సర్క్యులేషన్ని కంట్రోల్ రెగ్యులేట్ చేస్తుందో దాని ద్వారా గ్రోత్ అనేది కూడా ఇంపాక్ట్ అవుతుంది, అంటే జీడిపి అనేది కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. సో మానిటరీ పాలసీ డెసిషన్స్ ప్రైమరీ ఫోకస్ వచ్చి ప్రైస్ స్టెబిలిటీ అయినప్పటికీ ఇండైరెక్ట్గా గ్రోత్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి గ్రోత్ డైనమిక్స్ని ప్లస్ దీన్ని రెండిట్లో దృష్టిలో పెట్టుకొని మానిటరీ పాలసీ డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఈ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? 2014 వరకు మనకి ఆర్బీఐయే తీసుకుండేది డెసిషన్స్. ఆర్బీఐ, ఆర్బీఐని రిప్రజెంట్ చేస్తూ ఆర్బీఐ యొక్క గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్ తీసుకునేవాళ్ళు. కానీ ఉర్జిత్ పటేల్ కమిటీ 2014 ఒక రికమెండేషన్ ఇచ్చింది, ఓన్లీ ఆర్బీఐ సైడ్ నుంచి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఉండాలి అని చెప్పారు. దానికోసం మానిటరీ పాలసీ కమిటీ అనే దాన్ని తీసుకొని వచ్చారు. దాన్ని తీసుకొని రావడం ఎలా తీసుకొని వచ్చారు? ఆర్బీఐ చట్టాన్ని అమెండ్ చేస్తూ, ఆర్బీఐ చట్టం 1934 అమెండ్ చేస్తూ దీన్ని తీసుకొని వచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే మానిటరీ పాలసీ కమిటీ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆర్బీఐ చట్టం యొక్క 45ZB అనే దాని కింద, సెక్షన్ 45ZB అనే దాని కింద తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ప్రాపర్గా రీచ్ అవ్వడం కోసం దీన్ని తీసుకొని వచ్చారు. దీంట్లో మెంబర్స్గా చూసుకుంటే గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, 1 మెంబర్ ఆర్బీఐ నుంచి, ఈ మిగిలిన వాళ్ళు 3 ఎవరైతే ఉన్నారు చూసారా, వీళ్ళని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. సో దాని ద్వారా ఏమవుతున్నట్టు, అటు ఆర్బీఐ యొక్క రిప్రజెంటేషన్ ఉంటుంది, ప్రైస్ స్టెబిలిటీ దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, అటు గవర్నమెంట్ యొక్క రిప్రజెంటేషన్ ఉంటుంది, జీడిపి ఆర్ గ్రోత్ అనేది దాని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్. సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మానిటరీ పాలసీ కమిటీ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే ఇందాక ఆర్టికల్లో అన్కన్వెన్షనల్ అన్నారు, ఏంటి అన్కన్వెన్షనల్ అది అంటే, చూడండి మనకి మానిటరీ పాలసీ కింద డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉన్నాయండి. జనరల్గా మనం వాటిని క్వాంటిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్, క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నట్టుగా చదువుకుంటాం. వీటిలో మనీ యొక్క క్వాంటిటీని, దీన్ని ఏమంటాము, క్వాంటిటీ అంటే అమౌంట్, ఇది క్వాలిటీ అంటే ఏ విధంగా రీచ్ అవ్వాలి, ఇది వచ్చి ఫ్లో అన్నమాట, ఏ విధంగా ఫ్లో అవ్వాలని చెప్పేది క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్. ఆ విధంగా మానిటరీ పాలసీలో 2 ఉన్నాయి. ఈ క్వాంటిటీని డిసైడ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి. వాటిలో రెపో రీపర్చేజింగ్ ఆప్షన్ ఉన్నది ఒకటి, రివర్స్ రెపో అంటే రెపో ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దానికి రివర్స్గా ఉండేది, బ్యాంక్ రేట్ అంటాము. ఈ విధంగా డిఫరెంట్ క్వాంటిటీని కంట్రోల్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. రీసెంట్గా జరిగినటువంటి మానిటరీ పాలసీ మీటింగ్లో దీన్ని మార్చడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఆర్టికల్లో ఇచ్చిందనమాట, రెపో రేట్స్ని మార్చాము, దానికి సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇచ్చారు. అదేంటో చూద్దాం. ఇక్కడ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్, ఒకసారి పాజ్ చేసుకొని చూసుకోవచ్చు, పెద్దగా మనకి ఇదేం అవసరం ఉండకపోవచ్చు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇవన్నీ క్వాంటిటేటివ్లో ఏముంటాయి, క్వాలిటేటివ్లో ఏముంటాయి అన్నది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ అనేది కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ కోసం ఒక ప్లాన్ని, డ్రాఫ్ట్ ప్లాన్ని రిలీజ్ చేసింది. అది గైడ్లైన్స్ అన్నమాట, కోస్టల్ స్టేట్స్ అనేవి ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలి అన్న గైడ్లైన్స్ అన్నీ కూడా ఈ డ్రాఫ్ట్ ప్లాన్లో ఉన్నాయి. మరి అదేంటో చూద్దాం. దీన్ని దేని కింద చదువుకోవాలి? ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అనే దాని కింద, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నార్మ్స్, కోస్టల్ కంట్రోల్ రూల్స్ ఇలాంటి వాటి కింద మనం చదువుకుంటాము. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, ఆ డ్రాఫ్ట్ ప్లాన్ అన్నారు కదా, అదేంటి ఆ డ్రాఫ్ట్ ఏంటి, తర్వాత వరల్డ్ బ్యాంక్, అసలు ఆ వరల్డ్ బ్యాంక్ అన్నది ICZM ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అన్న దాని కింద దీన్ని తీసుకొని వచ్చింది. సో ఆ ICZM అంటే ఏంటో చూద్దాం. దీనికోసం ఒక సొసైటీని కూడా గవర్నమెంట్ అనేది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఒక సొసైటీని కూడా దీనికోసం తీసుకొని రావడం జరిగింది. దాని పేరే సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్మెంట్. సో ఈ 3 ఏంటో చూద్దాం. అసలు దీని యొక్క నీడ్ ఏంటి, అవసరం ఏంటి అసలు? సరే అవసరం ఉంది, మరి దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, దాంట్లో ఉండేటటువంటి కీ కాంపోనెంట్స్ ఏంటి, ఇవి మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ చూద్దాం. ఆ డ్రాఫ్ట్ అనే దాని పేరు ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్, ESFM అంటున్నాము. అది
వరల్డ్ బ్యాంక్ ద్వారా ఫండ్ చేయబడేటటువంటి ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అనేటటువంటి ఇంటిగ్రేటెడ్ రూల్స్ కింద ఒక పార్ట్. దీంట్లో కోస్టల్ స్టేట్స్ అనేవి ఏ విధంగా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని అప్రూవ్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి అని చెప్పడం జరిగింది. దీన్ని ఎవరు ప్రిపేర్ చేశారు? సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్మెంట్. సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్మెంట్ అనేటటువంటి ఒక సొసైటీ దేని కింద? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద ఉండేటటువంటి ఒక బాడీ అది ప్రిపేర్ చేసింది. ఆల్రెడీ 3 కోస్టల్ స్టేట్స్ అనేవి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. గుజరాత్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ అనేటటువంటి 3 స్టేట్స్ ఈ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్స్ని వరల్డ్ బ్యాంక్ సపోర్ట్తో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. ఈ ప్లాన్స్ని మిగిలిన కోస్టల్ స్ట్రెచెస్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ని తీసుకొని రావడం జరిగింది. మరి దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఏ బెనిఫిట్స్ ఆర్ ఏ యాక్టివిటీస్ అనేది ఉన్నాయి అని చూడాలి. ఇక్కడ కోస్టల్ జోన్ డెవలప్మెంట్ అన్నది దేని ద్వారా జరుగుతుంది? మ్యాంగ్రోవ్ ఫారెస్టేషన్, హ్యాబిటాట్ కన్జర్వేషన్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ ఆఫ్ హ్యాచరీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ టూరిజం, వాటర్ బాడీస్ని రీఛార్జ్ చేసేటటువంటి మెకానిజం, బీచ్ క్లీన్ చేసేటటువంటిది, చిన్న చిన్న స్మాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇవన్నీ ప్రపోజ్ చేయడం ద్వారా 2 ఆబ్జెక్టివ్స్ ఆర్ 2 బెనిఫిట్స్ అన్నమాట. 1, కోస్టల్ డెవలప్మెంట్, అంటే కోస్టల్ ఏరియాలో వాళ్ళ యొక్క ఇన్కమ్ ఇవన్నీ పెరిగి కోస్టల్ డెవలప్మెంట్ జరుగుతుంది. దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్, అటు డెవలప్మెంట్ అన్నది కన్జర్వేషన్ ఎఫెక్ట్స్ని ఇంపాక్ట్ చూపించకూడదు. సో రెండింటినీ బ్యాలెన్స్ చేసే విధంగా వీటిని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది జమ్మూ కాశ్మీర్ యొక్క సిచ్యువేషన్ గురించి చెప్తున్నారు. దీన్ని మనం ఏ టాపిక్ కింద చదువుకుంటాము? 1 వచ్చేసి పాలిటీలో, పాలిటీలో ఏ విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ బైఫర్కేషన్ జరుగుతుంది దాని కింద. 2, ఆ పాలిటీలోనే ఇంకొకటి డెమోక్రసీ, డెమోక్రసీలో రైట్స్ ఎలా ఉంటాయి అన్న దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇన్ఫర్మేషన్ని పాస్ అవ్వలేదు, ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వట్లేదు, ఇంటర్నెట్ టెలిఫోన్ కనెక్షన్ అన్నీ కట్ అయి ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఆ స్టేట్లో ఉన్నవాళ్ళు? మనం చెప్తున్న దాన్ని వాళ్ళ ఫీలింగ్స్ ఏంటని మనకు తెలియదు, మనం చెప్తున్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక డెమోక్రసీలో ఏ మెజర్ అయినా చెయ్యండి, ఇక్కడ బైఫర్కేషన్ చేయడం తప్పు అని కాదు, వాళ్ళ యొక్క మనోభావాలకి అనుగుణంగా చెయ్యాలి, మనోభీష్టాలకి వ్యతిరేకంగా చేస్తూ, వ్యతిరేకంగా చేసినా కూడా అలో చెయ్యాలి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసేందుకు. అలా కాకుండా 5 మందికి ఒక మిలిటరీ పర్సన్ని పెట్టి అక్కడ మనుషుల్ని మాట్లాడనివ్వకుండా డెసిషన్స్ తీసుకుంటూ పార్లమెంట్ పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని డెమోక్రసీ అంటామా? ఆలోచించాలి అన్నట్టుగా ఇది చెప్తున్నారు. సర్కాన్స్టాన్సెస్ ఇవన్నీ ఓకే, అండర్స్టుడ్, బట్ ఇన్ఫర్మేషన్ అనేదే పీపుల్కి రీచ్ అవ్వకపోతే ఎట్లా? అది దీని సారాంశం. మరి దీని సారాంశం వచ్చేసి ఒక స్ట్రోక్ ఆఫ్ పెన్తో ఒక స్టేట్ని యూనియన్ టెరిటరీస్గా మార్చేశాము, దాని యొక్క స్వభావం ఏంటి అన్నది ఇక్కడ చెప్తున్నది. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క హిస్టరీ మనం తెలుసుకోవాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ని అసెషన్ ఎప్పుడు చేసుకున్నాం? 1947లో అక్టోబర్ ఆ టైంలో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ అనే దాన్ని సైన్ చేయడం ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇండియాలో భాగమైంది. కానీ ఆర్టికల్ 370 ద్వారా స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వమని అడిగారు. స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చేందుకోసమే ఆర్టికల్ 370 తీసుకొని రావడం జరిగింది. బట్ దాన్ని టెంపరీ ప్రొవిజన్ అన్నారు. మనం చూసుకుంటే 1950s నుంచి 1956 వరకు ఢిల్లీ, ఇప్పుడు మనకి ఏదైతే యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఉందో దాన్ని పార్ట్ సి స్టేట్గా ఉండేది. 1950sలో రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత 56లో పార్ట్ సి స్టేట్ నుంచి అది యూనియన్ టెరిటరీగా మారింది, యూనియన్ టెరిటరీ. మళ్ళీ అది ఇప్పుడు యూనియన్ టెరిటరీనే, ఇప్పటికీ యూనియన్ టెరిటరీనే, కానీ ఈ టైంలో లెజిస్లేచర్ ఉండింది దానికి. ఇప్పుడు లెజిస్లేచర్ ఉంది, ఆ మధ్య పీరియడ్లో లేదు. 1956 నుంచి దానికి లెజిస్లేచర్ అనేది లేదు. మరి ఆ విధంగానే చూడొచ్చా జమ్మూ అండ్ కాశ్మీర్ని? అంటే అప్పట్లోనే ముందే మనకి ఐడియా ఉండింది ఢిల్లీ అనేది మన నేషనల్ క్యాపిటల్ కాబట్టి ఈ విధంగా ట్రీట్ చేయాలి అని. కానీ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన దాంట్లో మనం దానికి స్పెషల్ స్టేట్గా రికగ్నిషన్ ఇచ్చాము, స్పెషల్ పవర్స్ ఇస్తాము అని చెప్పి
ఇంటిగ్రిటీ ప్యాక్ట్ అంటాము. దీన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసోసియేషన్ అన్నది ఇంటిగ్రిటీ, చెప్పిన మాట నిలబెట్టుకోవడమే ఇంటిగ్రిటీ. సో ఆ ప్యాక్ట్ ఏదైతే చేసుకున్నామో దాని నుంచి ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాము. సో ఈ కంటెక్స్ట్లో దీన్ని కంపేర్ చేయలేము. ఇలాగే అనుకుంటూ వెళ్తే ఆర్టికల్ 371 ఏంటి, అది కూడా స్పెషల్ ప్రొవిజన్సే కూడా, దాన్ని మరి ఏం చెయ్యాలి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. ప్లస్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి, ప్రతిసారి ఢిల్లీకి పవర్స్ ఇచ్చినా తీసేసినా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొని వచ్చారు, తీసుకొని ఇచ్చేశారు. కానీ ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏమీ లేదు, ఆర్టికల్ 3 ద్వారా డైరెక్ట్గా దాన్ని పార్లమెంట్ అనేది నార్మల్ చట్టం ద్వారా మారుస్తుంది. ఇంకొక గవర్నమెంట్ పవర్ లేకొస్తే మళ్ళీ దీన్ని బ్యాక్ సిచ్యువేషన్కి తీసుకెళ్ళొచ్చు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది కష్టము, ఒక్కసారి చేస్తే అది నిలబడుతుంది, కోర్ట్స్ ఇవన్నీ చూడాలి. కానీ ఇక్కడ అలా లేకుండా ఈ విధంగా పద్ధతిలో చేస్తూ, ప్లస్ పీపుల్ యొక్క యాక్సెప్టెన్స్ అనేది ఉందో లేదో తెలియదు కూడా, ఉంది అంటే మంచిదే కదా, ఉందో లేదో తెలియకుండా ఇన్ఫర్మేషన్ బ్లాక్అవుట్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు మన యొక్క డెమోక్రసీకి సూట్ అవుతుంది అన్నది ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా యొక్క ఫెడరలిజం గురించి. దీన్ని పాలిటీలో ఫెడరలిజం, ఫెడరల్ ఫీచర్స్ ఇన్ ఇండియా అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. దీంట్లో ఫస్ట్ ఏమేమి తెలుసుకోవాలి, అసలు ఫెడరలిజం అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటి. ఈ కంటెక్స్ట్లో అసిమెట్రిక్ ఫెడరలిజం అంటున్నారు. ఆ అసిమెట్రిక్ ఫెడరలిజం అంటే ఏంటి, అది ఉందా ఇండియాలో, ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉంది, ఎందుకు అంటున్నాము అన్న తెలుసుకోవాలి, హౌ ఇట్ ఈజ్ ఇన్ ఫోర్స్ అన్నది తెలుసుకోవాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే మనం పాలిటీ బుక్ ఓపెన్ చేసుకొని ఇండియా యొక్క ఫెడరల్ ఫీచర్స్ ఏంటి అన్న విధంగా మనకు ఒక చాప్టరే ఉంది ఫెడరలిజం ఇన్ ఇండియా అని చెప్పి, దాన్ని చదువుకోవాలి. ఫస్ట్ అసలు బేసిక్స్ ఏంటో చూద్దామండి. ఫెడరలిజం అన్నాము, సమాఖ్య అంటున్నాము. ఫెడరలిజం అంటే ఏంటి, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అంతే. సెంట్రలైజ్డ్గా కాకుండా ప్రతి ఒక్క లెవెల్ ఆఫ్ గవర్నమెంట్కి, ప్రతి ఒక్క లేయర్ ఆఫ్ గవర్నమెంట్కి పవర్ అనేది డివైడ్ చేయడాన్ని డీసెంట్రలైజేషన్ అంటాము. అంటే మన రాజ్యాంగంలో సెంటర్కి పవర్స్ ఉన్నాయి, స్టేట్కి కాన్స్టిట్యూషన్ ద్వారానే పవర్స్ ఉన్నాయి, 73rd, 74th అమెండ్మెంట్ ద్వారా లోకల్ గవర్నమెంట్స్కి కూడా పవర్స్ అనేది రాజ్యాంగం ద్వారానే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ని ఫెడరలిజం అంటారు. బాగానే ఉంది. మరి ఫెడరలిజంలో మళ్ళీ టైప్స్ ఏమైనా ఉన్నాయా, రెండు ఉన్నాయి. ఒకటి సిమెట్రిక్ ఫెడరలిజం, రెండు అసిమెట్రిక్ ఫెడరలిజం అంటున్నారు. సిమెట్రిక్, అసిమెట్రిక్. సిమెట్రిక్ అంటే ఏంటి, అన్ని కాన్స్టిట్యూయెన్సీస్, అన్ని కాన్స్టిట్యూయెంట్స్ అంటే సెంట్రల్ లెవెల్లో చూసుకుంటే అన్ని స్టేట్స్కి ఈక్వల్ పవర్స్, ఈక్వల్ ప్రివిలేజెస్ ఉండడం. అసిమెట్రిక్ అంటే కొన్నిటి వాటి యొక్క స్పెషల్ పవర్స్ని బట్టి కొన్నిటికి ఎక్కువ పవర్స్ ఇవ్వడం, కొన్నిటికి తక్కువ పవర్స్ ఇవ్వడం, ఆర్ కొన్ని తక్కువ ప్రివిలేజెస్ అంటాము అలాంటివి ఇవ్వడం అన్నమాట. సో ఈ ఇండియాలో మరి అసిమెట్రిక్ ఫెడరలిజం ఉందా, కాన్స్టిట్యూషన్ ద్వారానే షెడ్యూల్ 5 అని చెప్పాము, షెడ్యూల్ 6 అని చెప్పాము, ఆర్టికల్ 371 అన్నాము. ఇంతకుముందు ఆర్టికల్ 370 ఆపరేటివ్లో ఉన్నింది, ఇప్పుడు ఆపరేషన్లో లేదు. సో ఈ విధంగా డిఫరెంట్వి ఇస్తూ కొన్ని స్టేట్స్కి సపరేట్ పవర్స్ ఇచ్చాము. అంటే మన ఇండియా సిమెట్రిక్ ఫెడరలిజమా, అసిమెట్రిక్ ఫెడరలిజమా, అసిమెట్రిక్ ఫెడరలిజం. ఇది బేసిక్ బ్యాక్గ్రౌండ్. మరి ఆర్టికల్లో ఏం చెప్తున్నారో చూద్దాం. ఆర్టికల్లో రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. అసిమెట్రిక్ ఫెడరలిజం మంచిదా లేకపోతే సెట్ కాదా మనకి అని. అసలు మనం ఎందుకు తీసుకున్నాం అసిమెట్రిక్ ఫెడరలిజం? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిబేట్స్ జరిగేటప్పుడు బీఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, మనకున్నటువంటి డైవర్సిటీ, స్పెషల్ నీడ్స్, వాటిని దృష్టిలో పెట్టుకొని అసిమెట్రిక్ ఫెడరలిజంకి వెళ్ళాము అన్నారు. సరే, దాంతోపాటు మన కంట్రీలో యూనిటీ ఉండాలి అంటే ఆ డైవర్సిటీ ఉండాలి, ఆ డైవర్సిటీ ఉన్నప్పుడు వాటికి స్పెషల్ రికగ్నిషన్ ఉండాలి. సో ఆ ఉద్దేశంతో మనం దీని వైపుకి వెళ్ళాము, డైవర్సిటీ ఉంది స్పెషల్ రికగ్నిషన్ ఇద్దాము అని అసిమెట్రిక్ ఫెడరలిజంకి వెళ్ళాం. కొంతమంది అసిమెట్రిక్ ఫెడరలిజం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. వాళ్ళు ఏమంటారు, ఇగాలిటేరియనిజం లేదు, ఇగాలిటేరియనిజం ఉన్నప్పుడు ఏ స్టేటు ఫీల్ అవ్వదు, కానీ ఇగాలిటేరియనిజం లేకపోవడం వల్లే
చాలామందికి ఆర్టికల్ 370 మీద 371 మీద వీటి మీద అసమ్మతి ఉంది. సో ఇగాలిటేరియనిజం వస్తే దానివల్ల ఇంకా ఎక్కువగా యూనిటీ ప్రమోట్ అవుతుంది అన్నారు ఇంకొంతమంది. సో ఈ కంటెక్స్ట్లో మన యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి ఏది సాధ్యమైంది? స్పెషల్ నీడ్స్ని బట్టి మీజో, నాగాలాండ్, వీటికి మనం స్పెషల్ పవర్స్ ఇచ్చాక బాగున్నాయా లేకపోతే ముందు బాగున్నాయా? కొన్నిటికి టెరిటోరియల్ అడ్వైజరీ బోర్డ్స్ అని చెప్పి తీసుకొని వచ్చాము, టెరిటోరియల్ కౌన్సిల్స్ అన్నాము. సో వీటి ద్వారా బాగుందా, వీటి ద్వారా బాగుందా? మన ఎక్స్పీరియన్స్ని బట్టి చూస్తే ఇండియాకు ఉన్నటువంటి డైవర్సిటీ, స్పెషల్ నీడ్స్ని బట్టి అసిమెట్రిక్ ఫెడరలిజం అనేది కరెక్టే. ఈ కంటెక్స్ట్లో ఆర్టికల్ 370 అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉన్నప్పుడు ఆ అసిమెట్రిక్ ఫెడరలిజంని మనం రికగ్నైజ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా దీన్ని తీసేయడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అంటే దీని మీనింగ్ ఏంటి? ఆర్టికల్ 370ని ఇష్టం వచ్చినట్టుగా తీసేయడం అన్నది మన యొక్క ఫెడరలిజం యొక్క నేచర్నే మారుస్తున్నట్టు అన్నది కంక్లూజన్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా హాంకాంగ్ రిలేషన్స్ గురించి. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. మనకి తెలుసు హాంకాంగ్ అన్నది ఇంతకుముందు ఎవరి ఆధీనంలో ఉన్నింది? యూకే యొక్క ఆధీనంలో ఉన్నింది. అది 1990s చైనా కిందికి వచ్చేసింది. చైనా కిందికే యూకేకి లీజ్కి ఇచ్చినట్టుగా ఇచ్చారు అప్పట్లో కొలనైజేషన్ ఆ టైంలో. ఆ తర్వాత 1990s దీని ఆధీనం కిందికి వచ్చినప్పటికీ కూడా దానికంటూ ఒక సెమీ అటానమీ అనేది ఉంది. ఆ హాంకాంగ్ అనేది యూకే రూల్లో దాని యొక్క స్ట్రాంగ్ డెమోక్రటిక్ నేచర్ అనేది తయారైంది. డెమోక్రసీ అన్నది దాంట్లో డెవలప్ అయింది. కానీ చైనాలో కమ్యూనిస్టిక్ టైప్ ఆఫ్ గవర్నమెంట్, వన్ సింగిల్ పార్టీ. ఇక్కడేమో పీపుల్ యొక్క వాయిస్ని వినడం, ఇక్కడ అలా కాదు, పార్టీ ఏది చెప్తే అలాగా, దాంతో గొడవలు అనేది స్టార్ట్ అయ్యాయి. రీసెంట్గా మనకి ఏమైంది? ఎక్స్ట్రాడిషన్ బిల్, మనం దీని గురించి చదువుకున్నామా? ఎక్స్ట్రాడిషన్ అంటే ఎవరైనా అనుమానితులు, నిందితులు అలా ఉంటే వాళ్ళని హాంకాంగ్ నుంచి చైనాకి తీసుకెళ్లే విధంగా ఎక్స్ట్రాడిషన్ చేసుకుందాము అని ఒక బిల్లుని హాంకాంగ్ యొక్క లెజిస్లేచర్లో ప్రవేశపెడితే పీపుల్ చాలా ప్రొటెస్ట్లు చేశారు. హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవుతుంది ఇది ఇది అని. సో ఈ కంటెక్స్ట్లో ఇప్పటికీ ఇంకా ప్రొటెస్ట్లు కొనసాగుతూ ఉన్నాయి హాంకాంగ్లో. చైనా అంది మీరు అగ్నితో ఆడుకుంటున్నారు, మంటతో ఆడుకుంటున్నారు, ఇది మంచిది కాదు అని మొన్న చెప్పింది. సో ఈ విధంగా బాగా కాన్ఫ్లిక్ట్ పెరిగిపోతూ ఉంది. ఇక్కడ చైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే హాంకాంగ్కి చెప్తుంది ఎకనామికల్గా చూడు చైనా పవర్ఫుల్ అవుతుంది, మాతో ఉండొచ్చు, మాలాగే ఉండండి అని. కానీ ఎకానమీ మాత్రమే ఒక టెరిటరీని, ఒక కంట్రీని డ్రైవ్ చేయలేదు. అక్కడున్న పొలిటికల్ సిస్టమ్ కూడా ఇంపార్టెంట్. ఆ పొలిటికల్ సిస్టంలో చైనా యొక్క పొలిటికల్ సిస్టమ్కి హాంకాంగ్ సూట్ అవ్వలేకపోతుంది ఇంకా, అందువల్ల ఈ కాన్ఫ్లిక్ట్. సో చైనా అనేది అది గుర్తించాలి. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మాత్రమే కాదు పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్ అని గుర్తించాలి. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది రీసెంట్గా టైగర్ సెన్సస్ జరిగింది. ఆ టైగర్ సెన్సస్లో పులుల సంఖ్య పెరిగింది, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 3000 వరకు ఉన్నాయన్నారు. బాగుంది. కానీ చాలా పులులు, చాలా టైగర్స్ అనేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, డెవలప్మెంటల్ యాక్టివిటీ వల్ల చనిపోతున్నాయి అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని ఎన్విరాన్మెంట్ అనే దాని కింద బయోడైవర్సిటీ మరియు బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఈ కంటెక్స్ట్లో మనం ఏమేమి తెలుసుకోవాలి, టైగర్ సెన్సస్ అంటే ఏంటి, ఆ టైగర్ సెన్సస్ 2018 యొక్క స్టాటిస్టిక్స్ ఏంటి అని తెలుసుకుందాం. మరి ఎందుకు చెప్తున్నారు ఈ కన్జర్వేషన్ కాదు ఇది అని? ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్, ఎస్పెషల్గా రోడ్స్, రైల్వే లైన్స్ ఇలాంటివి ఈ టైగర్ రిజర్వ్స్కి దగ్గరలో పాస్ అవ్వడం వల్ల ఏమవుతున్నాయి, ఈ టైగర్స్ వాటిని క్రాస్ అయ్యేటప్పుడు యాక్సిడెంట్గా చనిపోతున్నవి చాలా ఉన్నాయి. ప్లస్ ఎప్పుడైతే రోడ్ వస్తుందో పీపుల్ ఎక్కువ దాని మీద ట్రావెల్ చేయడం మొదలు పెడతారో అది ఫ్రాగ్మెంటేషన్కి లీడ్ చేస్తుంది. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి, అటు సైడ్ ఉన్న అడవి ఇటు సైడ్ ఉన్న అడవి డివైడ్ అయిపోతుంది రోడ్డు మధ్యలో. సో అది కూడా ఇబ్బందిగా ఉంది. దీనివల్ల హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. రోడ్ వైడెన్, రోడ్ ఆల్రెడీ ఉంది, దాన్ని వైడెన్ చేయాలి అన్న ఉద్దేశంతో చేయడం అన్నది హ్యాబిటాట్ డిస్ట్రక్షన్కి దారితీస్తూ ఉంది. ఎంత టైగర్ సెన్సస్ మంచిగా ఉంది అని చెప్పినా వీటిని అడ్రస్ చేయలేదు అంటే మన కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనేవి సగం సగంగానే, హాఫ్ హార్టెడ్గా ఉన్నట్టే అని చెప్తున్నారు. ఇది అయితే దీంట్లో మనం టైగర్ సెన్సస్ అంటే ఏంటో చూద్దాం.
ఇక్కడ చూడండి, టైగర్ సెన్సస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది 4 సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేస్తుంది. దాంట్లో పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ అనేది ఉంది. డిక్లైన్ అనేది ఛత్తీస్గఢ్, మిజోరాం ఇలాంటి స్టేట్స్లో డిక్లైన్ అనేది కనిపిస్తుంది. ఇవి ఒక్కసారి దీన్ని రివైజ్ చేసుకోవాలి, మనం ఆల్రెడీ చదువుకున్నది. దీంతోపాటు టైగర్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మ్యాప్ని రివైజ్ చేసుకోవాలి, మ్యాప్ బుక్ ఓపెన్ చేసుకొని. నెక్స్ట్ ఆర్టికల్ అనేది సౌదీ అరేబియాకి సంబంధించిన ఇష్యూ, దీన్ని ఐఆర్లో చదువుకుంటాము. సౌదీ అరేబియాలో క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, ఈ పర్సన్ 2018 నుంచి దానికి అధినేతగా ఉంటూ, క్రౌన్ ప్రిన్స్గా ఉంటూ చాలా రీఫార్మ్స్ తీసుకొని వచ్చారు. వీటిని మనం 2 రకాలుగా డివైడ్ చేస్తే, డొమెస్టిక్గా రిఫార్మ్స్, ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ ఎలా ఉంది. ఈ రెండింటినీ కనుక చూసుకుంటే, డొమెస్టిక్గా లాస్ట్ ఇయరే ఉమెన్ కార్స్ వీటిని డ్రైవ్ చేయొచ్చు, ఉమెన్కి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా 21 ఏళ్ళు దాటిన వాళ్ళకి వీసాస్, మేల్ యొక్క కన్సెంట్ లేకుండా ట్రావెల్ చేసే విధంగా గార్డియన్షిప్ రూల్స్ అంటామన్నమాట. ఈ గార్డియన్ అనేవాళ్ళు ఉండాలి. సో ఈ గార్డియన్షిప్ రూల్స్ని సడలిస్తున్నాము అని చెప్తూ చెప్పారు. అంటే విత్ ఇన్ కంట్రీ డొమెస్టిక్గా రిఫార్మ్స్ అనేవి మన మామూలుగా మన కంట్రీస్లో చూసుకుంటే అవి నార్మల్, కానీ వాళ్ళకి చాలా పెద్ద రిఫార్మ్స్ అన్నమాట. కానీ ఎక్స్టర్నల్గా చూసుకుంటే, జమాల్ ఖషోగి అనేటటువంటి జర్నలిస్ట్ని చంపేయడం జరిగింది సౌదీ అనేది అలిగేషన్. యుఎన్ కూడా దాన్ని ప్రూవ్ చేసింది. ప్లస్ ఎమెన్లో వార్కి వెళ్ళారు. సో ఈ విధంగా అథారిటేరియన్ టెండెన్సీ ఉంది. అక్కడ చాలామందిని, రాయల్స్ని, డిఫరెంట్ ప్రైవేట్ ప్లేయర్స్ని బంధించి రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. సో ఈ కంటెక్స్ట్లో డొమెస్టిక్ రిఫార్మ్స్ చిన్న చిన్నవి, ఎక్స్టర్నల్గా కనుక పర్సెప్షన్ మార్చుకోకుండా ఉంటే డొమెస్టిక్గా ఎన్ని రిఫార్మ్స్ తీసుకొని వచ్చినా కూడా రిఫార్మ్స్ అనేది చాలా చిన్నదే అని చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది కైలాష్ మానసరోవర్ యాత్ర, దీనికి సంబంధించి పిలిగ్రీమ్స్ బయలుదేరారు అని చెప్తున్నారు. చైనా అనేది వీసాస్ ఇచ్చింది అని. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకోవచ్చు, ఆర్ట్ అండ్ కల్చర్ కింద చదువుకోవచ్చు, జాగ్రఫీ పర్స్పెక్టివ్లో చదువుకోవచ్చు. అసలు ఈ మానసరోవర్ అనేది ఏంటి అన్నది తెలుసుకోవాలి. మానసరోవర్ అనేది ఒక లేకా, ఒక మౌంటైనా, అసలు ఆ యాత్రకు ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, మనం ఎందుకు చైనా సైడ్ నుంచి వెళ్తున్నాము, అంటే అసలు ఆ ప్లేస్ ఎక్కడుందో చూసుకోవాలి, రీసెంట్ ఇష్యూస్ ఏంటి, ఇవి మనం తెలుసుకోవాల్సినవి. ఇక్కడ చూస్తే కైలాష్ మానసరోవర్ యాత్ర, ఇది కైలాష్ అనేటటువంటి మౌంట్ కైలాష్ అనేటటువంటి దాన్ని విజిట్ చేయడం. మానసరోవర్ లేక్ అనేది అక్కడ ఉందన్నమాట. ఇంతకుముందు మనం యూకే ఉత్తరాఖండ్ నుంచి ఒక రూట్ అనేది ఉండేది, లిపూ లేక్ రూట్ అనేవాళ్ళం. ఆ లిపూ లేక్ రూట్, లిపూ లేక్ పాస్ అనే దాని గుండా వెళ్ళేవాళ్ళం. కానీ దాని నుంచి వెళ్ళడానికి ఎక్కువ దూరం, ప్లస్ చాలా కష్టంగా ఉండేది. సో ఇప్పుడు టిబెట్ నుంచి రోడ్డు ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, నాథులా అనేటటువంటి పాస్, సిక్కింలో ఉన్నటువంటి దాని నుంచి లాసా అనేది టిబెట్ యొక్క క్యాపిటల్, టిబెట్ అనేది చైనాలో పార్ట్ ఇప్పుడు. సో దాని నుంచి మానసరోవర్కి రీచ్ అవుతున్నాము. సో ఆ కంటెక్స్ట్లో ఇక్కడ చూసుకుంటే కైలాష్ మానసరోవర్ యాత్రకి అందుకని చైనా వీసాస్ ఇస్తుందన్నమాట. 2015 వరకు లేదు ఈ రూట్. 2015 వరకు ఈ లిపూ లేక్ పాస్ ద్వారానే వెళ్ళేవాళ్ళం. కానీ 2015లో ట్రావెల్ టైం తగ్గించేందుకు, దాన్ని ఈజీగా చేసేందుకోసం దీన్ని తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించి చూడండి, నేపాల్ రూట్ ద్వారా, ఉత్తరాఖండ్ స్టేట్స్ ద్వారా టిబెట్లోకి క్రాస్ అయ్యే వాళ్ళం. ఇది టిబెట్లోనే ఉంది కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే న్యూ రూట్ అనేది నాథులా పాస్ అనే దాని గుండా. ఇక్కడ పాస్ అంటున్నా ఏంటండి, మౌంటైన్స్ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే గ్యాప్ ఉందో అక్కడి నుంచి వెళ్తారనమాట. లిపూ లేక్ ద్వారా వెళ్ళాలనుకోండి, 200 కిలోమీటర్స్ వరకు ట్రెక్కింగ్, మౌంటైన్ ట్రెక్కింగ్ చేయాలి. అదే నాథులా అనుకోండి, 35 కిలోమీటర్సే. సో దానివల్ల ఎక్కువ దూరం అనేది కాదు, ఇక్కడ ఎక్కువ కష్టం అనేది తగ్గిపోతుంది. కష్టం అనేది ఇంతకుముందు 200 కిలోమీటర్స్ మౌంటైన్స్ ట్రెక్ చేయాలి అంటే ఓల్డ్ పీపుల్, వీళ్ళు దాన్ని విజిట్ చేసేవాళ్ళు కాదు, విజిట్ చేయడానికి కష్టంగా ఉండేది, ఇప్పుడు అది తగ్గింది. అది ఇక్కడ చెప్తున్న విషయం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ అనేది ఎన్బిఎఫ్సీస్ గురించి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అనే దాని గురించి. దీని ఎకానమీలో ఎన్బిఎఫ్సీస్ అంటే ఏంటి అన్న కంటెక్స్ట్లో చదువుకుంటాము.
ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇంతకుముందు ప్రయారిటీ సెక్టార్ లెండింగ్, ఇందాక మనం మానిటరీ పాలసీల క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ మెజర్స్ చూసేటప్పుడు క్వాలిటేటివ్లో ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనుకున్నాం. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే బ్యాంక్స్ ఇచ్చేటటువంటి మొత్తం లోన్స్లో 40% లోన్స్ కొన్ని ఏరియాస్ని ప్రయారిటీ ఏరియాస్గా గవర్నమెంట్ ఆర్బీఐ ద్వారా గుర్తించడం జరుగుతుంది. వాటికి లోన్స్ ఇవ్వాలి, అదొక రూల్ అన్నమాట. సో వాటిలో ఇంతకుముందు 1999 నుంచి 2011 వరకు ఎలా ఉండేది, ఈ మధ్యకాలంలో ఎన్బిఎఫ్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి లోన్స్ ఇస్తాయి. అంటే ఇలా ఉంటుంది, బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్కి లోన్స్ ఇస్తాయి, ఎన్బిఎఫ్సీస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ వేరే వాటికి లోన్స్ ఇస్తాయి. ఇలా ఇచ్చినప్పుడు నార్మల్గా ఏంటి, బ్యాంక్స్ 40% ప్రయారిటీ సెక్టార్ లెండింగ్, అగ్రికల్చర్, హౌసింగ్ ఇలాంటివన్నీ అన్నమాట, వాటికి ఇవ్వాలి అనుకున్నామా. కానీ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఎన్బిఎఫ్సీస్ కనుక అగ్రికల్చర్ అలాంటి వాటికి ఇస్తున్నాయనుకోండి, బ్యాంక్స్ వీటికి ఇచ్చి వాటి ద్వారా వీటికి ఇవ్వమని చెప్పచ్చు. సో ఆ విధంగా ఎన్బిఎఫ్సీస్కి ఎక్కువ మనీ వచ్చేది. కానీ 2011 దాన్ని తీసేసడం జరిగింది. దాంతో ఎన్బిఎఫ్సీస్కి లిక్విడిటీ ప్రాబ్లం, అంటే మనీ దానికి తక్కువ వచ్చేది. ప్లస్ లాస్ట్ ఇయర్ 2018 ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనేటటువంటి ఒక పెద్ద ఎన్బిఎఫ్సీ కంపెనీ, అది ఫెయిల్ అయిందనమాట. దాని తర్వాత చాలామంది బ్యాంక్స్ అమ్మో ఎన్బిఎఫ్సీస్కి డబ్బులు ఇస్తే వీళ్ళు తిరిగిస్తారో ఇవ్వరో, ఫెయిల్ అవుతే ఎట్లా అని ఇంకా ఎక్కువ తక్కువ డబ్బులు ఇవ్వడం, ఎక్కువగా డబ్బులు ఇవ్వడం మానేశారు. దాంతో ఇంకా లిక్విడిటీ అనేది తక్కువైపోయింది. అది ఎన్బిఎఫ్సీస్లో ఉన్నటువంటి ప్రాబ్లం. దాన్ని సరిచేసేందుకు రీసెంట్గా ఆర్బీఐ అనేది ఎక్స్పోజర్ తక్కువగా, రిస్క్ తక్కువగా ఉన్న వాటి కోసం బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్కి మనీ ఇవ్వచ్చు అని చెప్పింది. దానివల్ల ఏమవుతుంది, ఈ లిక్విడిటీ అనేది పెరుగుతుంది, వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ కొంచెమన్నా తగ్గుతాయి. ఇది విషయం. మరి అసలు ఎన్బిఎఫ్సి అంటే ఏంటి? ఇది నేను ఆర్బీఐ వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది డెఫినేషన్, అయితే ఇదంతా డెఫినేషనే అనమాట. మనం ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లోన్స్ ఇస్తాయి, అడ్వాన్సెస్ ఇస్తాయి, కొన్నేమో కొన్ని ఎన్బిఎఫ్సీస్ డిపాజిట్స్ తీసుకుంటాయి, కొన్ని డిపాజిట్స్ తీసుకోవు. సో డిపాజిట్స్ తీసుకునే వాటిని డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సీస్ అంటాము, ఇంకొన్ని ఏవైతే డిపాజిట్ తీసుకోవో వాటిని నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సీస్ అంటాము. మరి ఇక్కడ డిపాజిట్ తీసుకుంటే బ్యాంకు లాగే కదా లోన్ ఇస్తుంది, డిపాజిట్ తీసుకుంటుంది, ఏంటి తేడా అంటే, డిమాండ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయలేవు, ప్లస్ కొంత పార్ట్ ఆఫ్ ది మనీని సెటిల్మెంట్ సిస్టమ్ కోసం పెట్టాలి, చెక్స్ వాటికి ఇవ్వలేదు, ప్లస్ డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అనేది ఉండదు. బ్యాంక్స్లో కనుక మనం డిపాజిట్ చేసుకుంటే బ్యాంక్స్ ఎత్తేస్తే ఆర్బీఐ ఇన్సూరెన్స్ కల్పిస్తుంది దాని మీద, కానీ ఎన్బిఎఫ్సీస్లో డిపాజిట్ చేసుకొని అవి ఎత్తేస్తే కల్పించదు. ఇవి మూడు డిఫరెన్సెస్ అన్నమాట. ఈ డెఫినేషన్ నేను ఆర్బీఐ వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. సో ఒక్కసారి పాజ్ చేసుకొని చూసుకోవాలి. మరి ఈ ఎన్బిఎఫ్సీస్ ఎలా ఉంటాయండి? మన మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్బిఎఫ్సీసే, మార్టగేజ్ కంపెనీస్ ఎన్బిఎఫ్సీసే, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఎన్బిఎఫ్సీసే, లోన్ కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, అసెట్ ఫైనాన్స్ కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీస్, కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, ఇవన్నీ కూడా ఎన్బిఎఫ్సీస్కి ఎగ్జాంపుల్సే. వీటన్నిటిని కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటాము. దీన్ని కంపెనీస్ యాక్ట్ అనే దాని కింద రిజిస్టర్ చేస్తాం వీటన్నిటిని. మనకి బ్యాంక్స్ అనుకోండి, బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్ కింద చేస్తాం. ఇది కంపెనీస్ యాక్ట్ కింద దీన్ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, మెక్సికో అనేది బయోప్లాస్టిక్స్ని తయారు చేసే పద్ధతిలో క్యాక్టస్ అనే వాటిని వాడుతుంది అని చెప్తున్నారు. దీన్ని మనం ఏ టాపిక్ కింద చదువుకుంటాం, ఎన్విరాన్మెంట్లో బయోప్లాస్టిక్స్ ఇలాంటి దాంట్లో. క్యాక్టస్ అంటే మనం బ్రహ్మజముడు, నాగజముడు అంటాం కదా, ఎక్కువగా సెమీ అరిడ్ రీజన్లో, వాటర్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి పండుతాయి. సో దీంట్లో బయోప్లాస్టిక్ అంటే ఏంటి, బయోలాజికల్ మెటీరియల్స్ ద్వారా బయోడిగ్రేడబుల్గా ఉంటాయి ఇవి అని చెప్పి చేస్తున్నారు. కార్న్ మొక్కజొన్న నుంచి, షుగర్ కేన్ నుంచి, బనానాస్, వీటన్నిటిని యూజ్ చేసి ఏవైతే షుగర్స్ ఉన్నాయో వాటన్నిటిలో చేసుకునేదానికి బయోప్లాస్టిక్స్ని తయారు చేస్తున్నాం. మరి ఈ కంటెక్స్ట్లో క్యాక్టస్ అనే దాన్ని వాడుతున్నాం, ఎందుకో చూద్దాం. క్యాక్టస్ ప్లాస్టిక్ అనేది ఎందుకు వాడుతున్నాము? క్యాక్టస్ స్పీషీస్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ షుగర్ మరియు గమ్,
జిడ్డుగా ఉంటుంది కదా, అందుకని పాలిమర్ బయోపాలిమర్ అనేది తయారు చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ దీని అడ్వాంటేజెస్ ఏంటి, ఇది ఎటువంటి ఎన్విరాన్మెంట్లో అయినా పెరుగుతూ ఉంటుంది. సో దీనికి వాడాల్సినటువంటి ఫర్టిలైజర్స్ ఇవి చాలా తక్కువ, వాటర్ చాలా తక్కువ. మామూలుగా మనం షుగర్ కేన్ ఇవన్నీ వాడుతుంటే ఫుడ్ క్రాప్స్ తగ్గిపోతాయి, కానీ దాంట్లో అక్కర్లేదు. అసలు దీనికి ఎటువంటి ఇంటర్వెన్షన్ లేదు, విత్తనాలు వేస్తే చాలు అంతే. ప్లస్ దీంట్లో లాంగ్ కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం, లాంగ్ లాస్టింగ్ ప్లాస్టిక్ కాదనమాట, ఎక్కువ రోజులు ఉండలేవు. ప్లస్ దీనికి ఇంకొక అడ్వాంటేజ్, ఇది బయోడిగ్రేడబుల్. నార్మల్గా మనం అక్కడ పడేసిన బయోడిగ్రేడబుల్ అవుతుంది. కార్న్ బేస్డ్ ప్లాస్టిక్ అనుకోండి, దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది, ఇండస్ట్రియల్ కంపోస్టింగ్ అనేది ఉండాలి, కానీ దీనికి అలాంటిది ఏమి అవసరం లేదు. సో ఈ అన్ని అడ్వాంటేజెస్ వల్ల క్యాక్టస్ ప్లాస్టిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒకసారి పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన స్టూడెంట్స్ ఆన్సర్స్ ఏం రాశారో చూద్దాం. మనకి నీతి ఆయోగ్ అనేది మొబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ అనే రిపోర్ట్లో చెప్పింది అర్బన్ సెంటర్స్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంపార్టెంట్ అనంది అన్నాము. అది ఎందుకో చెప్పండి అన్నట్టుగా. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్తూ ఇక్కడ ఎయిర్ క్వాలిటీ అనేది ప్రాబ్లంగా ఉంది, దాంట్లో మెజర్స్ టు టేక్ ఏంటి అంటున్నారు. యాక్చువల్గా ఇది ఇంపార్టెంట్ అన్నప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో రాయాలండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల పొల్యూషన్ తగ్గుతుంది, కంజెషన్ తగ్గుతుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ ఆ పాయింట్స్ అన్నీ రాసుకొని అప్పుడు మెజర్స్ ఏం తీసుకోవాలో రాయాలి. సో మీరు ఆ డైమెన్షన్ మిస్ అయ్యారు, అదొక్కటి చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే ర్యాపిడ్ అర్బనైజేషన్ అనేది అవుతుంది. ఇష్యూస్ ఏమున్నాయి అర్బన్ ఏరియాస్లో, మెజర్స్ ఏమేమి తీసుకోవాలి అన్నారు. ఇందాక చెప్పినట్టు దాని అడ్వాంటేజ్ ఏంటి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటో ఒక్కసారి రాసుకొని ఒక చిన్న పారాగ్రాఫ్ దీన్ని కొంచెం తగ్గించాలి, కన్సైజ్గా రాసుకోవాలి ప్రాబ్లమ్స్. ఆ తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ అడ్వాంటేజెస్ ఏంటో రాసుకొని అప్పుడు ఏమేం మెజర్స్ తీసుకోవాలో రాసుకోవాలి. కంక్లూజన్ మాత్రం బాగా రాశారు, గుడ్. ఇవాల్టి మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసి ఇండియా అనేది అసిమెట్రిక్ ఫెడరలిజాన్ని ఫాలో అవుతుంది, జస్టిఫై అన్నాము, నిరూపించండి అంటున్నాము. ప్రిలిమ్స్ క్వశ్చన్ ఒకటి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్కి రెపో రేట్కి ఏంటి తేడా అని అడుగుతున్నాము. ఇందాక మనం రెపో రేట్ అనుకున్నాం, దాని గురించి డిస్కస్ చేయలేదు. మీరు చదివి దీనికి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ అసిమెట్రిక్ ఫెడరలిజం గురించి సెకండ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆ రెండింటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి, రేపు వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాము.